ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఇంటి నిర్మాణానికి సంబంధించి కేవలం ఇంజనీర్ గారు మాత్రమే ఉండడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, 0 డిగ్రీలకు మాత్రమే కట్టినటువంటి నిర్మాణాలలో మాత్రమే నివసించాలా, ఇలాగ మీకు ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇంటి నిర్మాణం చేసుకునేటువంటి క్రమంలో కేవలం ఇంజనీర్ గారు మాత్రమే ఉండడం వల్ల ఇంటి యజమానికి ఎటువంటి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మొదటగా ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ గారి యొక్క బాధ్యత ఏంటి అని అంటే స్ట్రక్చరల్గా బలంగా ఉండడం కోసం ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయాలి, పిల్లర్లు ఎలా తీసుకోవాలి, గోడలు ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా బేస్మెంట్ ఎలా తీసుకోవాలి, గుంతలు ఎంత లోతు తీసుకోవాలి, రాడ్స్ ఎలా తీసుకోవాలి, ఏ సైజు రాడ్స్ తీసుకోవాలి, కాలమ్స్ ఏం తీసుకోవాలి, ఇలాగా స్ట్రక్చరల్గా బలంగా ఉండడం కోసం చేసేటువంటి అన్ని ప్రయత్నాలన్నిటికీ సంబంధించి ఇంజనీర్ గారు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది, ఆయన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లానింగ్లో కంఫర్ట్స్ ఇంటి యజమానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ పూర్తి చేయడం, వాటిని ఆయనకు అందించడం కూడాను ఇంజనీర్ గారి బాధ్యత. అయితే మరి సిద్ధాంతి గారి బాధ్యత ఏంటి అని అంటే ఇంటి యజమానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రతి ఒక్క విషయంలో అవన్నీ కూడా ఇంటి యజమాని గారికి సరిపోతాయా లేదా ఏవైనా సమస్యలు ఉంటాయా అనేటువంటి విషయాలన్నీ కూడాను సిద్ధాంతి గారు చూసుకోవడం జరుగుతుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే సిద్ధాంతి గారిని పిలిస్తే డబ్బులు అవుతాయి కాబట్టి ఇంజనీర్ గారికి ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నాము, ఇంజనీర్ గారికి ఎంతో కొంత మేరకు వాస్తు తెలుస్తుంది కాబట్టి ఆయన ఇచ్చే ప్లాన్ ఫాలో అయిపోదామని చెప్పేసి ఎక్కువ మంది ఇంజనీర్ గారు ఇచ్చేటువంటి ప్లాన్కి సంబంధించి ఫాలో అయిపోతూ ఉంటారు. తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో సమస్యలు వచ్చి బాగా ఇబ్బందులు పడ్డ తర్వాత సిద్ధాంతి గారిని పిలిపించుకుంటుంటారు. అటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ఉన్నటువంటి గృహానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సన్సెట్ అయ్యేటువంటి టైం నియర్లీ నేను ఈ అపాయింట్మెంట్కి వెళ్ళే సమయానికి 5 గంటలు ఆ ప్రాంతం అయినటువంటి సిచ్యువేషను, 5:15 అలాగా. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వీధి అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు వీధిని. ఈ వీధి వచ్చేసరికి కొంత దూరం వచ్చి మళ్ళీ కొద్దిగా టర్న్ తీసుకొని కరెక్ట్గా ఈ ఇంటికి సంబంధించినటువంటి నైరుతి భాగంలో ఆ వీధి వచ్చి ఆగడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వీధికి సంబంధించి డెడ్ ఎండ్లో ఉన్నటువంటి హౌస్కి సంబంధించి పక్కన వచ్చేసరికి చిన్న గల్లీ ఉండింది. మళ్ళీ ఇది కూడాను ఈ యజమానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పర్సనల్వే. మళ్ళీ ఈ పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను పాత హౌసెస్ సుమారు 3-4 ఉండడం జరిగింది. అవన్నీ కూడాను వీరి కుటుంబ సభ్యులకు సంబంధించి చిన్న అన్న పెదనాన్న వారి పిల్లలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి. అయితే ఈ ఇంటి యజమాని సుమారుగా 8 సంవత్సరాల క్రితం ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లకు సంబంధించి కూడాను ఇంటి 30% మెట్లు ఆక్యుపై చేసాయి. అదేవిధంగా బాత్రూమ్లు కూడాను 50% కంటే కొద్దిగా ఎక్కువగానే ఆక్యుపై చేసి ఫిజికల్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఈ బాత్రూమ్లు ఉండడం జరిగింది. తూర్పు ఆగ్నేయం పెరిగేలాగా నిర్మాణంలో ఈ స్ట్రక్చర్ రావడం జరిగింది. ఇది పడమర రోడ్ ఫేసింగ్ కాబట్టి వీరేం చేశారంటే ఇంటిలో నుంచి మెట్లు ఆగ్నేయంలో పెట్టేసేసుకొని బయట వైపు నుంచి పెట్టకుండా ఆ ప్లాన్ ఈ విధంగా చేసుకుంటే కంఫర్ట్స్ వస్తాయని చెప్పేసి ఆయన ప్లానింగ్లో ఈ విధంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా చేయడం కోసం ఇంకొక రీజన్ కూడా ఉంది. పక్కనే దక్షిణ భాగంలో వీరి పేరెంట్స్కి సంబంధించి ఉంటున్నారని చెప్పాను కదా, వారికి బాత్రూమ్ లేదు. ఈ ఆగ్నేయ భాగంలో మెట్లు బాత్రూమ్లు ఇవన్నీ ఇచ్చేస్తే ఇక్కడ ఒక పర్సనల్ వేలాగా ఇచ్చేస్తే వాళ్ళు ఈ బాత్రూమ్ వాడుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఇలాగ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పూర్తిగా ఆగ్నేయ మూలలో ఇచ్చినటువంటి బాత్రూమ్కి సంబంధించి. దీనికి వచ్చేసి ఇక్కడ గోడను ఏర్పాటు చేసేసి ఇంటి లోపలికి వచ్చేలాగా కాకుండా కేవలం ఈ బాత్రూమ్ వరకు యాక్సెస్ చేసేలాగా ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు. ఈ టోటల్
స్లాబ్ ఏరియాలో సగం బాత్రూమ్ ఏమో ఇంటిలో వీరు వాడుకునేలాగా సగం బాత్రూమ్ వచ్చేసరికి ఈ రేకులకు సంబంధించినటువంటి నిర్మాణాల వారు యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ అన్ని అవసరాలు కూడాను ఇంజనీర్ గారు ఫుల్ఫిల్ చేశారు. ఒక 1 BHK, ఇది పడమర రోడ్ కాబట్టి ఇక్కడ వాయువ్యంలో పడమర వాయువ్యంలో ద్వారం తీసుకున్నారు. ఈ పడమర వాయువు నుంచి తూర్పు ఈశాన్యం వరకు మొత్తం ఒక బారు హాల్ తీసుకున్నారు. రెండు పార్టీషన్స్ చేసి ఉత్తర భాగంలో హాలు, దక్షిణ భాగంలో వచ్చేసరికి ఆగ్నేయంలో కిచెను, నైరుతి వైపుగా బెడ్రూమ్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్కు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇక్కడ కిటికీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీధి వచ్చిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓ చిన్న గూళ్ళలాగా కట్టి ఇక్కడ వినాయకుడు ప్రతిమ పెట్టారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ వీరికి హౌస్కు సంబంధించి ఆ వీధి రావడం జరిగింది, అందుకోసమే వాళ్ళు ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. ఈ టోటల్గా ఈ పడమర నైరుతి వీధి పోటు ఉన్నందు వల్ల వీరికి కలిగినటువంటి నష్టం ఏంటి అని అంటే, ప్రీవియస్గా మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం, పడమర నైరుతి వీధి వచ్చినప్పుడు ఇంటి యజమానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్కి గురైపోయి హైవే ప్రమాదాలలో కుటుంబ సభ్యులు మరణించేటువంటి అవకాశం ఉంటుంది, ఇంటి పెద్దను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, వితంతు గృహాలుగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పాసిబిలిటీస్ ఈ గృహంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత నేను ఒక్క రెండు విషయాలను ఆయన అడగడం జరిగింది. సార్, మీరు ఎవరి ద్వారా అయినా మోసపోవడం జరిగిందా? ఆర్థిక పరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇవి రెండు అడిగాను. వీటితో పాటుగా మీరు ఆత్మహత్యకి ప్రేరేపించేలాగా ఏదైనా పరిస్థితులు దారితీసాయని కూడా నేను అడగడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అని అంటే, సార్, ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రీవియస్గా నాకే ప్రాబ్లమ్స్ లేవండి, ఇందులోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, మా కుటుంబ పరిస్థితులకి సంబంధించి జరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్ మానేసేసి ఊర్లోకి వచ్చి ఈ ప్రదేశంలో నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత హౌస్ కట్టుకున్నానండి. ఈ హౌస్ కట్టుకోకముందు కూడా నాకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవండి, హౌస్ కట్టుకున్న తర్వాత ఎడిక్షన్స్ వచ్చాయండి, బెట్టింగ్స్ ఇట్లాంటివి, ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిపోయి ఎక్కువగా బయట తిరగడం ఇట్లాంటి సమస్యలు, అదేవిధంగా ఈ బయట తిరిగేటువంటి ఫ్రెండ్స్ కారణం చేత కొద్దిగా ఇబ్బందులు, వారికి మనం డబ్బులు ఖర్చు పెట్టడం అవి తిరిగి రాకపోవడము, లేదంటే ఇంకేదైనా కారణం చేత ఒకసారి ఖర్చు పెట్టాం కదా అవి రావాలంటే మళ్ళీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం, ఇట్లాగున్నటువంటి పరిస్థితుల కారణం చేత నేను నాకున్నటువంటి పొలాలను తాకట్టు పెట్టి మరీ వారికి డబ్బులు ఇవ్వడం జరిగిందని నేను చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను స్థలాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ పల్లెటూరుకి సంబంధించినటువంటి వాతావరణం కాబట్టి ఈ పడమర నైరుతి వీధి పోటుకు సంబంధించి ఉన్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కూడాను కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులు ఆత్మహత్య చేసుకోవటము, లేదంటే ప్రథమ సంతానం ఆత్మహత్య చేసుకోవటము, ఆ గొడవల్లో వాళ్ళు చనిపోవడం ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాలు మనం చూడటం జరిగింది. కాబట్టే నేను ఆ ఇంటి యజమానిని అడిగినటువంటి పరిస్థితి అన్నమాట, ఏదైనా స్థలాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఎవరి ద్వారా వల్ల ఏమైనా మోసపోయారా, గొడవలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి కారణాల చేత ఏమైనా సూసైడ్స్ దాకా అటెంప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆయన్ని అడగడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము, పడమర నైరుతిలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి పల్లెటూరులో అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి వివాదాలు ఎక్కువగానే జనరల్గా ఉంటూ ఉంటాయి, గట్టు సమస్యలు ఉంటూ ఉంటాయి, వారితో వీళ్ళతో గొడవలు ఇట్లాంటివి ఉంటూనే ఉంటుంటాయి. కాబట్టి ఈ కారణాల చేత నేను ఈ సిచ్యువేషన్స్ని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ వీళ్ళు పెద్దగా బయటకి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ప్రమాదాలకు సంబంధించి అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. మామూలుగా అయితే కొంతమందికి ఏవైనా వాహన ప్రమాదాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, తద్వారా సంతానాన్ని కోల్పోవడము, లేదంటే ఇంటి యజమానిని కోల్పోవడం ఇట్లాంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంటి యజమాని పరిస్థితులు మొత్తం చెప్పారు. సార్, మీరు చెప్పింది కరెక్టే అండి, ఇలాగా ఫ్రెండ్స్ ద్వారా మోసపోయానండి, ఒక సుమారుగా 30-40 లక్షల దాకా ప్రాబ్లం అయినటువంటి సిచ్యువేషను, ఆ కారణాల చేత నేను సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అండి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక్కడ వీటన్నిటికి గల కారణం ఏంటి అని అంటే, ప్లాన్ నిర్మించేటువంటి సందర్భంలో ఆయన ఎటువంటి సిద్ధాంతి గారి యొక్క సలహాలు, ఎవరి యొక్క సూచనలు కూడాను తీసుకోవడం జరగలేదు. కేవలం ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన ప్లాన్ ఇస్తారు, దాని ప్రకారం కట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి మిస్టేక్ వల్ల
ఇన్ని సమస్యలను ఫేస్ చేశారు. అదే ఒకవేళ ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని మీరు పిలిపించినట్లయితే ఈ స్థలంలో అసలు నిర్మాణమే వద్దు అని చెప్పేసి చెప్పేవాళ్ళండి అని కూడా నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నైరుతిలో వీధి వస్తుంది, వీధి పూర్తిగా చివరిగా ఉండడం జరిగింది. పక్కన ఉన్నటువంటి రెండు మూడు కన్స్ట్రక్షన్స్ సంబంధించి మాత్రమే ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మాత్రం నిర్మాణం అంత యోగ్యమైనటువంటి విషయం కాదని చెప్పేసి ఎవరొకళ్ళు చెప్పేవాళ్ళు. అయినా మీ పెద్దవాళ్ళు కూడా ఎవరు చెప్పలేదా వీటికి సంబంధించి, ఎందుకని మీరు ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అడిగితే ఆయన లేదండి ఎందుకులే అంత అవసరం ఏముందిలే అని చెప్పేసి నేనే ముందుకు వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పరిస్థితులు ఏంటి అని అంటే మెజారిటీగా నేను అబ్జర్వ్ చేసేటువంటి మ్యాక్సిమం కేస్ స్టడీస్లు ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత సిద్ధాంత్ గారిని పిలిపించుకొని 2,000, 3,000, 5,000 ఎంతో కొంత ఇస్తుంటారు. కానీ నిర్మాణం చేసుకునేటప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా సరైనటువంటి సిద్ధాంత్ గారిని పిలిపించుకొని 5,000, 10,000 ఇచ్చేటువంటి సందర్భాలు లేవు. కారణం ఏంటి అని అంటే ఆ టైంలో వాళ్ళకి ఏ ఖర్చులు కూడా పెద్దవి కావు, కానీ కేవలం సిద్ధాంత్ గారికి ఇచ్చేటువంటి ఫీజు మాత్రమే పెద్దదైపోతుంది. కరెంటు వాళ్ళు చేసేటువంటి వర్క్కు సంబంధించి, కరెంట్ లైన్లకు సంబంధించి, మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు భారం కావు. నిర్మాణం మొదలు పెట్టుకునే దానికి సంబంధించి ప్లాన్ అప్రూవ్మెంట్కి ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి భారం కావు. ఇంజనీర్ని పెట్టుకున్నప్పుడు ఇంజనీర్ ఫీజు భారం కాదు, కేవలం సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు మాత్రం ఇంటి యజమానికి కొండలాగా కనిపించింది. అమ్మ అది మనం ఇవ్వలేము అన్నంత ఇది చేస్తుంటారో తెలియదు. మరి లేదు అని అంటే ఇన్ని ఖర్చులు పెట్టాం కదా సిద్ధాంత్ గారి సిద్ధాంత్ గారికి కూడా ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఫైనల్గా మాత్రం ఇంటి యజమానులు నష్టపోవడం మనం ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి జీవితం అంతా కోల్పోయి నష్టాలు కష్టాలు పడిన తర్వాత సిద్ధాంత్ గారిని పిలిపించుకొని అప్పుడు అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అంతా కోల్పోయిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి అన్నా కూడా కొన్ని సందర్భాల్లో అవి పరిస్థితులు సహకరించకుండా ఉండేటువంటి పరిస్థితులు, చిన్న మార్పు చెప్పినా కూడా ఆ మార్పు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులకి దారి తీస్తుంటాయి. అప్పుడు సిద్ధాంత్ గారిని పిలిపించుకొని 1,000, 2,000, 5,000 లేకపోతే 5,000 ఇచ్చిన ఉపయోగం ఉండదు. కేవలం సిద్ధాంత్ గారికి ఫీజు ఇచ్చేసేసి అన్నీ తెలుసుకొని ఇంకా ఏమి చేయకుండా వదిలేసేటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే నిర్మాణం మొదలుపెట్టినప్పుడే మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంత్ గారో, లేదంటే మీకు తెలిసినటువంటి సిద్ధాంత్ గారో, మీ తల్లిదండ్రులకు తెలిసినటువంటి సిద్ధాంత్ గారో, మీ బంధువులకి వారికి తెలిసినటువంటి సిద్ధాంత్ గారును ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అవ్వండి. మీ ప్లాన్ కట్టుకునేటప్పుడు వాటికి సంబంధించి మేజర్ డిస్ప్యూట్స్ లేకుండా, మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా ఒక ప్లాన్ తీసుకోండి. మనం జీవితకాలం మొత్తం ఉండేటువంటి గృహం కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒడిదుడుకులు ఉంటుంటాయి, కానీ తీవ్రమైనటువంటి సమస్యలు లేకుండా ఉండేలాగా సిద్ధాంత్ గారు మీకు ఒక ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇచ్చినటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి, అందులో నివసించడానికి ప్రయత్నించండి. తద్వారా మాత్రమే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని అలా కాకుండా సిద్ధాంత్ గారికి ఇచ్చేటువంటి ఫీజు విషయంలో మీరు వెనకాడి చేస్తే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి ఆలోచన తీసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. తర్వాత 0 degrees కంటే ఎక్కువ ఉన్నటువంటి నిర్మాణాల్లో నివసించకూడదా, లేదంటే కేవలం 0 degrees ఉన్నటువంటి నిర్మాణాల్లో మాత్రమే నివసించాలా, 30 degrees, 20 degrees, 40 degrees, 50 degrees తిరిగినటువంటి నిర్మాణాల్లో నివసించకూడదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ హెలిప్యాడ్ కనపడుతుంది, హెచ్ఎన్ కనపడుతుంది కదా. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళైనటువంటి ముఖేష్ అంబానీ గారి, మన ఇండియాలోనే ఉంటారు, ముంబైలో ఉంటారు, అందరికీ తెలుసు. ఆయనకు సంబంధించినటువంటి హౌస్ ఇది. ఈయన హౌస్ 8 degrees ఉందో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లైన్ డ్రా చేసి పెట్టాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 116.93 అంటే 117 degrees, 90 degrees సంబంధించి మనం మైనస్ చేస్తే 27 degrees వచ్చేటువంటి సందర్భం. అలాగే టాప్ వ్యూలో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. టాప్ వ్యూలో లైన్కి డ్రా చేస్తే కూడా 26.7, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 120.91,
అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది 30 డిగ్రీలు చూపిస్తున్నా, బట్ ఇటువైపు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 26 డిగ్రీలు, 25 డిగ్రీలు, 28 డిగ్రీలు. అంటే మెజారిటీగా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 20 డిగ్రీల పైనే ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. ఒకవేళ ఇమేజ్ సరిగ్గా లేదు, క్లారిటీ లేదు, డైరెక్షన్ కరెక్ట్గా లేదని మీరు ఎన్ని అనుకున్నా, ఒక 10 డిగ్రీలు మీరు ఎర్ర తీసేసినా వచ్చిన 30 డిగ్రీలు వేరియేషన్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 120 డిగ్రీలు ఇక్కడ కనపడుతుంది. 10 డిగ్రీలు మీరు ఎర్ర తీసేసినా 20 డిగ్రీలకి అయితే తక్కువ లేదు కదా ఈ కన్స్ట్రక్షన్. చాలా మంది ఏంటి అంటే ఈ రీసెంట్ టైమ్స్లో నాకు కాల్ చేసినటువంటి చాలా మంది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, డిగ్రీలు ఎక్కువ ఉంటే అందులో నివసించకూడదు అనేటువంటి విషయం వీడియోల ద్వారానో, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో, సర్కిల్ ద్వారానో, వాళ్ళకి తెలిసినటువంటి సిద్ధాంత్ గారి ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటారు. కానీ మరలా నాకు ఫోన్ చేసి, సార్ మాది 30 డిగ్రీలు ఉందండి, 25 డిగ్రీలు ఉంది, 40 డిగ్రీలు ఉంది, అందులో ఉండకూడదు కదా, అందులో నష్టాలు కష్టాలు ఉంటాయి కదా, మరి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతుంటారు. పోనీ ప్లాన్ పంపించండి, మీది ఫ్లోర్ ప్లాన్ పంపించి గూగుల్ ఎర్త్ లొకేషన్ పంపిస్తే నేను డిగ్రీలు చెక్ చేసుకొని మీకు సంబంధించి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే చెప్తాను చేంజెస్కి సంబంధించి అంటే, లేదండి ఆల్రెడీ వేరే వాళ్ళు చూపించాము వాళ్ళు చెప్పారు. మరి చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయడం ఎందుకు, నా అనవసరంగా నా టైం వేస్ట్ చేయడం, నా బుర్ర తింటే ఎందుకు. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ క్లారిటీకి అనుగుణంగా మీరు ఫాలో అయిపోండి. లేదు అని అంటారా, గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అని అంటే, డిగ్రీలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డిగ్రీల ప్రామాణికంగా ప్లాన్లో మార్పులు చేసుకోవాలనేది మేము ఇచ్చేటువంటి సూచనలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముఖేష్ అంబానీ గారి యొక్క నిర్మాణం 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉండింది. మరి ఈయన ప్రపంచం మొత్తంలోనే అత్యంత ధనిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, టాప్ 2నో టాప్ 3లో ప్రెజెంట్లో ఆయన ఉండడం జరిగింది. రేపు ఇంకా 4 రోజుల తర్వాత టాప్ 1 కూడా రావచ్చు చెప్పలేము. అంటే ఇక్కడ మరి డిగ్రీలు పనిచేయలేదా, 20 డిగ్రీలు తిరిగింది కదా ఈయన కన్స్ట్రక్షన్, మరి ఈయనకి కష్టాలు నష్టాలు రాలేదా? ఉంటే ఆయన జీవితంలో కష్టాలు నష్టాలు లాభాలు అదేవిధంగా మైనస్లు చాలా ఉంటుంటాయి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎన్నో వీడియోల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం చేసుకునేటువంటి నిర్మాణం యొక్క మంచి పాసిబిలిటీస్ అన్నీ కూడా మన జాతకానికి సంబంధించి ఉండేటువంటి మంచి చెడులకు సంబంధించి కొద్దిగా ఎక్కువ లేదంటే కొద్దిగా తక్కువ మాత్రమే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పూర్తిగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని ఇల్లు మార్చలేదు. నేను ఎన్నో విషయాలను ఎన్నో పరిస్థితులను గమనించి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ప్రీవియస్గా కూడా వాస్తు విరుద్ధంగా ఉన్నటువంటి గృహాలకు సంబంధించినటువంటి డ్రాయింగ్స్ చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఇంటి యజమానులు బాగున్నారని. కానీ ఇప్పుడు దాకా మీకు యూట్యూబ్కి సంబంధించి ఏ సిద్ధాంతి కూడాను అలాగ మీకు ఎవరు చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రాక్టికల్ విషయాలను మీతో పంచుకోవాలనేదే నా ప్రయత్నం. ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలి. మనం చేసుకునేటువంటి ఆ మాడిఫికేషన్స్ కావచ్చు, ప్లానింగ్లో కావచ్చు, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేసుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం. లేని దానికోసం చాలామంది, రాని దానికోసం చాలామంది ప్రయాసలు పడుతూ ఉంటారు. బట్ అలాంటివి చేయకండి. ప్లానింగ్ మొదటగా ఉన్నప్పుడు ఆ దశలో మనం చేయగలిగినంతవరకు చేయొచ్చు, అవసరమైతే అది కాకుండా ఇంకో చోట కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిర్మాణం స్టార్ట్ చేసాము, స్లాబ్లు అయిపోయినాయి, పిల్లర్లు అయిపోయినాయి. అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి మేము? నిర్మాణంలో ఏం చేయగలం అది చేయగలం. అలా కాకుండా మీరు నిర్మాణం చేయొద్దు, వదిలిపెట్టేసేసేయండి, వెళ్ళిపోండి అని చెప్తే, రీసెంట్ టైమ్స్లో నేను మాట్లాడిన కాల్ అట్లాంటిది. సుమారుగా ఒక 9 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఆన్లైన్ అపాయింట్మెంట్ చేశాను. తర్వాత ఒక 4 మంత్స్ బ్యాక్ అదే అపాయింట్మెంట్కి సంబంధించి సైట్ విజిటింగ్ కూడా చేశాను. 40 డిగ్రీలు సుమారుగా వాళ్ళ కన్స్ట్రక్షన్ టిల్ట్ ఉండింది, 35 నుంచి 40 మధ్యలో. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఏంటి అని అంటే, సార్ మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, కన్స్ట్రక్షన్ చూసి 40 డిగ్రీల దాకా తిరిగింది, ఇందులో ఉండొద్దు నువ్వు, ఉంటే చచ్చిపోతావు అని చెప్పారు, లేకపోతే ఇబ్బందులు అవుతాయి అని చెప్పారు అని చెప్పేసి చెప్పారండి. మరి ఇప్పుడు ఇందులో ఉండాలా నేను వద్దా? ఇది ఆయన ఫోన్ చేసి నన్ను అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు నన్ను అప్రోచ్ చేయడానికి స్లాబ్లు అయిపోయినాయి, పిల్లర్లు అయిపోయినాయి, గోడలు పెట్టాలి బ్యాలెన్స్, అంతే. పెద్దగా ఇంకా స్ట్రక్చర్లు అయితే ఇదేం లేదు. ఇప్పుడు ఆ దశలో నేను ఇవ్వాల్సిన సజెషన్స్ ఇచ్చాను, వద్దు వదిలేయండి అని అంటే అప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేస్తారు? పోనీ ఇప్పుడు వద్దు వదిలేయమంటున్నారు,
వదిలేస్తారా కన్స్ట్రక్షన్, అమ్మేసుకొని వేరే చోట కొనుక్కుంటారా? కాబట్టి ఇవన్నీ డెసిషన్స్ మీ చేతిలోనే ఉంటాయి. స్థలం ఎంపిక విషయంలో, నిర్మాణాన్ని మొదలుపెట్టేటువంటి విషయంలో, సరైనటువంటి ప్లాన్ తీసుకునేటువంటి విషయంలో, ఆ తీసుకున్నటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో, ప్రతి ఒక్క విషయం మీ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పేటువంటి విషయాలు, మేము ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మేము ఇస్తాం, కానీ అవి మీరు ఎంతవరకు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది? అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను 0 డిగ్రీస్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఇబ్బంది పడిన వాళ్ళని చూశాను, 40 డిగ్రీలు ఉండి బాగుపడిన వాళ్ళని చూశాను. కాబట్టి అవన్నీ పరిస్థితులు. ప్రీవియస్గా కూడా నేను ఒక వీడియో చేశాను, ఎన్ని వాస్తు దోషాలున్నా ఒక ఒక కుటుంబ ఇంటి యజమానికి సంబంధించి, అందులో నివసించేటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి, యోగించేటువంటి అవకాశాలు, బాగుండడానికి సంబంధించి ఏ విషయాలు దోహదపడతాయని నేను ఒక వీడియో చేశాను. కాబట్టి ప్రతి విషయానికి సంబంధించి, ప్రతి కేస్ స్టడీకి సంబంధించి మనం ఎన్ని చూసినా కూడా, మనం రోజు చూసేటువంటి ప్రతి ఒక్క కేస్ స్టడీ కూడాను మనకి కొత్తగానే ఉంటూ ఉంటుంది. అందరికీ ఒకేలాగా అందరికీ పరిస్థితులు ఉండవు. కాబట్టి మేము హ్యాండిల్ చేసేటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి మేము చేయగలిగినంత మాత్రమే మేము చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలిన అన్ని విషయాలు మీ చేతిలోనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. పొద్దుబూగులు ఒకటే ఇదిగా ఫోన్లు చేసి, వాళ్ళలాగా చెప్పారు, వీళ్ళలాగా చెప్పారు అని చెప్పేసి ఫోన్లు చేసి మాత్రం విసిగించొద్దు దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.